మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సంక్రాంతి 3 రోజుల పండుగ. ఇందులో తొలి రోజును భోగి పండుగగా జరుపుకుంటున్నాం. బగా అనే పదం నుంచి భోగి అనే మాట వచ్చింది. బగా అంటే వేడి లేదా మంట పుట్టించటం అని అర్థం. దక్షిణాయనానికి ఆఖరి రోజు భోగి. దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమంటూ ప్రజలు ప్రార్థిస్తారు. భోగి రోజున తెల్లవారక ముందే లేచి భోగి మంటలు వేస్తారు. ఆవు పేడ పిడకలు, చెట్ల అవశేషాలు అంటే ఎండిపోయిన చెట్టు కొమ్మలు, తాటాకులు, పనికిరాని వస్తువులు, ఇంట్లోని పాత వస్తువులు ఈ మంటలలోనికి విసిరేస్తారు. తెల్లవారుజామున వణికించే ఆ చలిలో చిన్న పెద్ద అంతా చేరి చలిమంటలు కాచుకుంటారు. పనికిరాని చెడు పాత ఆలోచనలను వదిలించుకొని కాలంతో పాటు వచ్చే మార్పులను ఆహ్వానించేందుకు మనసును సిద్ధం చేయటమే భోగి మంట వేసుకున్న పరమార్థం. అయితే ఈ భోగి పండుగ నాడు స్నానం చేసేటప్పుడు ప్రత్యేకంగా కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెప్తున్నారు. భోగి రోజు చేసే స్నానం భోగ భాగ్యాలను కలిగిస్తుందని, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఆ రోజు స్నానం ఎలా చేయాలి, స్నానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. భోగి రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందుగా నిద్రలేవాలి. భోగి మంటలు పూర్తి కాగానే ఒంటికి నువ్వుల నూనె రాసుకోవాలి. అలా రాసి ఒక ముహూర్తకాలం అలానే ఉండాలి. ముహూర్తకాలం అంటే 48 నిమిషాలు. శరీరంలోని రోమం క్రింద ఉండే గ్రంథులలోనికి ఇది వెళ్ళాలి. 48 నిమిషాలు ముగిశాక సున్నపిండితో బలంగా మర్దన చేయటం వలన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తరువాత గోరువెచ్చని నీళ్ళల్లో చిటికెడు పసుపు, గల్లులు ఉప్పు వేసి కుంకుడుకాయలను వేసి తలకు కుంకుడు స్నానం మాత్రమే చేయాలి. ఈ క్రియ అందరూ తప్పనిసరిగా పాటించాలి. దీనివల్ల చలి వాతావరణం కారణంగా ఒంట్లో చేరిన కఫదోషాలు తొలగిపోయి శరీరం నూతన ఉత్తేజాన్ని పొందుతుంది. ఇలా స్నానం చేయటం వలన పీడను, దరిద్రాన్ని తొలగిస్తుందని పెద్దల నమ్మకం. కావున మీరు కూడా భోగి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేయటం వలన మీకు ఉన్న దోషాలు, బాధలు, దరిద్రం అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలు కలిగి భోగభాగ్యాలతో జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.